హాయ్, దిస్ ఇస్ సృజనాస్ కిచెన్. నేను ఈరోజు గుడాలు ఎలా చేయాలో చెప్తాను. అలసంద గుడాలు ఎలా చేయాలో చెప్తాను. ఇవి మనము ఒక 4-5 గంటలు నానబెట్టుకుందాము. నానబెట్టుకున్నాక ఉడకబెడదాము కుక్కర్లో. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్నవి మనము కుక్కర్లో వేసి ఉడకబెడదాము. ఇవి మనం కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడదాము. మళ్ళీ తాలింపు పెట్టుకుందాము. ఒక 3 విజిల్లు పెట్టేసి తీసేద్దాము. ఆల్రెడీ నానినే కాబట్టి నేను ఉడికాక మీకు మళ్ళీ చూపిస్తాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేద్దాం. ఆనియన్ వేద్దాం. కొంచెం వేగనిచ్చిన తర్వాత కరివేపాకు వేద్దాం. కొంచెం వేగినాక ఇప్పుడు వేగింది. వేగిన తర్వాత కరివేపాకు వేద్దాం. కరివేపాకు వేసి ఎల్లిపాయ వేద్దాం. ఎల్లిపాయ, కొంచెం సాల్ట్, పసుపు వేద్దాం. కొంచెం పసుపు, ఎల్లిగడ్డ వేద్దాం. సాల్ట్ వేద్దాం. కొత్తిమీర, ఇంకా
ఇప్పుడు ఉడకపెట్టుకున్న అలసందలను దీంట్లో వేద్దాము. వేసి కొంచెం ఒక నిమిషం ఇలా కలిపి ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు బౌల్లోకి తీసుకొని కొన్ని ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. నిమ్మకాయ ఇలా పెట్టుకొని రెడీ. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి.